బాల వెంకటాంపల్లి గ్రామ మాదికలపై దాడి చేసిన వారిని అరెస్టు చేయాలని ఎంఆర్పిఎస్ డిమాండ్. కళ్యాణదుర్గం మండలం బాల వెంకటాంపల్లి గ్రామంలో వినాయక నిమజ్జనం సందర్భంగా బీసీలు మాదికల దగ్గరకు వెళ్లి డప్పులు కొట్టడానికి రావాలని పిలవగా మాదికలు, మా కాలనీలోని వినాయకుల నిమజ్జనం ఉన్నందున మేము రాము అని తెలుపగా బీసీలు ఇతర గ్రామం నుండి డప్పులు తెప్పించుకుని వినాయక నిమజ్జనం చేసి తిరిగి వచ్చే సమయంలో మాదికలు వినాయక నిమజ్జనం చేయడానికి వెడుతూ, ఏరా మాదిక నా కొడుకులు, మా ఎదురుగా వస్తారా, మేము నిమజ్జనానికి పిలిస్తే డప్పులు కొట్టడానికి రాకుండా మా ముందు మీ వినాయక నిమజ్జనం కోసం డప్పులు కొట్టుకుంటూ మా వీధి గుండా వస్తారా అంటూ మాదిక గంగన్న, అశోక్, వినయ్ తదితరుల మీద కట్టెళ్లతో రాళ్లతో విచక్షణారహితంగా దాడి చేసి కులం పేరుతో దూషిస్తూ కింద పడేసి చెప్పుల కాళ్ళతో తొక్కి తలలపై కొట్టి రక్తగాయాలు చేశారు. మాదిగలపై దాడి చేసిన ముత్యాలు, నరసింహులు, హరి, కుమార్, ఈశ్వరమ్మ, నీలమ్మ మరియు కొంతమంది దాడి చేసిన వారు అందరిని వెంటనే అరెస్ట్ చేసి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, మాదిగలకు రక్షణ కల్పించాలని ఎంఆర్పిఎస్ కమిటీ ద్వారా కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో కేబి మధు, మాదిగ, సూరి, రామకృష్ణ, నారాయణ స్వామి గ్రామ ప్రజలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు.